థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తుపాకి రాముని ఆశీర్వదించడానికి వచ్చిన ఆరోగ్య శాఖ మాతిలు అన్న రాజేంద్రన్నకి, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ సీనన్నకి, అట్లాగే ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారికి, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు యాదన్నకి, దిల్రాజ్ గారికి, రాజతరుణ్ గారికి, యూనిట్ సభ్యులందరికీ, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, తుపాకి రామని ఆశ్రయించుకు వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనలు, శుభాకాంక్షలు. రసమయి సినిమా స్టార్ట్ చేయకముందే నాకు ఈ కథ చెప్పాడు, చాలా బాగుంది కానీ ఈ సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దీన్ని రిలీజ్ చేయటం కూడా ఇంకో ఎత్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చాలామంది తీస్తున్నారు కానీ రిలీజ్ చేయటం అనేది కొంచెం అడ్డులతో కూడుకున్న పని, చూసుకొని చేయమని చెప్పాం. కానీ స్టార్ట్ చేసిండు, చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఖర్చు పెట్టిండు, అనుకున్న దానికంటే కూడా బెటర్ క్వాలిటీ కోసం చాలా ప్రయత్నం చేసిండు. ప్రతిదీ కూడా నాకు ప్రతిసారి కూడా మేము షేర్ చేసుకుంటూనే ఉన్నాం ఈ విషయాల్ని. ఇంత కష్టం, ఇంత ఖర్చు, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా సినిమా రిలీజ్ అవ్వాలంటే దానికి ఒక ప్రాపర్ ఛానల్ కావాలి, ఒక ప్రాసెస్ కావాలి. అట్లాంటిది ఈ సినిమాని 50% భుజాన వేసుకున్న దిల్రాజ్ గారికి ఈ సందర్భంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. పైసలు వస్తాయో రావన్నాడు దిల్రాజ్ చేతిలో పడితే పైసలు వస్తాయో చెప్పి ఓ 100 వేసుకున్నా, 50 కాదట 100 అట. అయితే సినిమా ప్రో కథ తెలుసు కానీ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, తెలంగాణ శాసనసభ్యుడిగా తన బాధ్యతని 100% ఫుల్ఫిల్ చేసిన అనిపించింది. ఎందుకంటే సినిమా రిలీజ్కు ముందు గట్టిగానే కొట్టచ్చు చెప్తా ఉంటా నేను, సినిమా రిలీజ్కు ముందు ప్రోమో చూసిన హీరో చేపలు పట్టుకుంటాడు, చేపలు పడుతుంటాడు. అసలు తెలంగాణ రాకముందు నీళ్ళు లేవు, చేపలు లేవు, తెలంగాణ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో కేసీఆర్ గారి ఆలోచన, అభివృద్ధి ఫలాల ఫలంగా శ్రీనివాస యాదవ్ గారి ఆచరణలో భాగంగా చేపలు కూడా వచ్చినాయి చెరువులో. ఆ చేపలు పడుతుంటాడు హీరో అంటే ఇది ఒక పథకం. ఇంకోటి హీరోయిన్ గొర్రెలు కాసుకుంటుంటుంది, గతంలో గొర్రెలు లేవు, గొర్రెలకు మేత లేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చేసరికి మేత వచ్చింది, మేత వచ్చేసరికి గొర్రెలు వచ్చినాయి. అయితే ఇది కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ పథకమే. ఇప్పుడు తుపాకి రాముడు అంటే కేసీఆర్ గారి ఆలోచనని, ఒక అద్భుతమైన అభివృద్ధి ఫలాలని అందరికీ చేరిందనే ఒక విషయాన్ని అద్భుతంగా ఒక ప్రోమోలోనే చూపించడం అనేది ఒక శాంపిల్ అంటాం కదా, అన్నం మొత్తం ఉడికిందా లేదని మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూసి సరిపోద్దని. ఆ ప్రోమోతోనే మనకు అర్థమైపోయింది, ఒక కాన్షియస్నెస్తో, ఒక అద్భుతమైన ఆలోచనలతోని తెలంగాణ కల్చర్ని, తెలంగాణలో ఉండే ఒక సామాజిక అంశాలని, అట్లాగే తుపాకి రాముడు గతంలో మనకు టీవీలు, ప్రసార మాధ్యమాలు లేనప్పుడు మనకు సమాచారాన్ని, ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది తుపాకి రాములు, పెట్టెల ధరలు వీళ్ళే. ఇట్లాంటి ఒక తుపాకి రాముని మళ్ళీ ఇట్లాంటి ఒక ప్రసార మాధ్యమాలకు పోటీగా, ఛాలెంజ్గా తీసుకొని తుపాకి రాముని సినిమా తీయడం అనేది నిజంగా వాళ్ళు, ఐ అప్రిషియేట్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిజంగా డబ్బులు రావాలి, దిల్రాజ్ గారి చేతిలో పడింది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నా. కాబట్టి ఈ సందర్భంగా యూనిట్ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమాకి మంచి రిజల్ట్స్ ఉంటాయని, ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.